మా మావ నన్ను కొట్టడానికి అవడ మనిషిని పెట్టాడంట అయితే వాణ్ణి కొట్టడానికి మనం మనిషిని పెడదాం ఎందుకు నేను ఉన్నాగా వద్దు నేను ఉన్నాగా నేను చెప్పినట్టు చేయి పాత సినిమాలో వెళ్ళను మంటొచ్చే బాణం వేస్తాడు అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి మంటలు చల్లారిపోతాయి అలాగే వాడొకడిని దింపాడు మనం ఒకడిని దింపుదాం అప్పుడు మనోడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడో వాడి పేరు దయా వాడికి లేందే అది కానీ చిన్న ప్రాబ్లం ఉంది వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు నాకు తెలిసి ఆ రాఖీ పండగడు వాడికి లంచం ఇచ్చే ఉంటాడు అదంతా వద్దు ఇప్పుడు ఏం చేయాలి అదొక్కటే చెప్పు వాళ్ళు లంచుకుని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్రలేపాలి అయితే లేపేద్దాం ఎందుకు కొట్టారు సార్ న్యాయం కావాలన్నాడు లంచం కావాలన్నాడు ఈ విషయం టీవీ నైన్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు ఓకే అమీర్ బడవానే ఓకే సార్ అవును మీరెవరు నువ్వు సెల్యూట్ చేయవే నేను చేయను సార్ సెల్యూట్ చేయి నేను చేయను సార్ రే నా పేరు దయా నాకు లేనిదే అది సెల్యూట్ చేయి మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చేయి నరికేసుకుంటా సార్ నరికేసుకుంటా సరే చెప్పు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఆయన ఎవడో రాగి పండగంట ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు లంచం ఇచ్చాను కాబట్టి కోదిలాడించని వాడనుకుంటున్నాడు సీతారాములు కలిపిన హనుమంతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్ హనుమంతుడు లంకను తగలబెట్టాడు వాణ్ణి తగలబెడతారు పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు మీ ఇష్టం సార్ అదేంటి సార్ అమీర్పేట వెళ్తానారుగా సీడీ ఎక్కడ తీసుకొచ్చారండి సార్ రాఖీ పండగ అనుకుంటా మాట్లాడతారా ఏంటి సార్ అలా ఉన్నారు ఏమైంది సార్ మీకు కన్నీళ్ళు వస్తున్నాయి మిమ్మల్ని ఇప్పుడు అలా చూడలా ఏం జరిగింది సార్ ఏమీ జరగలేదు ఏమీ జరగకపోతే వాడికి మన సీడీ ఇక్కడికి ఎలా వచ్చింది నాకేదో కొడదాం సార్ మీరు కొత్త కనిపిస్తున్నారు మీరు మారారు సార్ మీరు మారిపోయారు నేనేం మారలేదు కత్తి నేను అదే లుచ్చాగాన్ని ప్రేమికుల మీద ఏ దయా లేని దయాగాన్ని నువ్వు నశపెట్టకు ఆపై మీరు అబద్ధం చెప్తున్నారు సార్ మీరు మారిపోయారు కాల్చి పారేస్తాను కత్తి గారు మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను కత్తి గారా ఇన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్ ఇదే సార్ మార్పు అంటే మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారండి సార్ మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్ కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా సార్ రాకుతున్నారు సార్ మీరు మారారని నేను మారలేదని మీరు డిబేట్ అనవసరం వాళ్లే చెప్తారు వాళ్ళు ఎక్కడ సీడీ తీసుకుని బయటికి వెళ్తే మీరే కరెక్ట్ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్ అక్కడ కూర్చొని చూస్తా ఇక్కడ కూర్చొని చూస్తా ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంట సీడీ అది సీడియా బాబు సార్ పక్కన బెంచ్ మీద ఉంది వచ్చి పట్టుకెళ్ళిపోండి రై ఎల్రా తీసుకురా బో
ఇలాగే సార్ నన్ను చూడాలనుకున్నారు ఆపేశారే కొట్టండి సార్ సెల్యూట్ కొట్టండి వాడు ఈ రాఖీ పండగ మనిషిరా నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి జెండా పండగ అయితే నాకేంట్రా అంటే ఈ రాఖీ పండగతో యుద్ధం చేస్తావా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర ఎక్కడ కెలక్కూడదో అక్కడే కెలికేవరా నేను ముందే చెప్పాను కదా నా ఈగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని అది ఇప్పుడు ఆన్ అయిపోయింది యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ బ్రహ్మ అమ్మాయిలు మోసం చేయటం అందం అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్ల కొతివి మళ్ళీ లవ్వర్స్ జోలికొచ్చావంటే హలో హలో ఎరా పొద్దున కల్లా వేస్తాను వేసావా పొద్దుటి కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా ఈ దయాగాడి మనుషులరా ఈసారి మా కత్తి జోలికి వచ్చావు నరుకుతాను నాకే తెలీదు టెక్కేస్ ఓయ్ నువ్వేంటి ఇక్కడ అంటే సడన్ గా వచ్చావు కదా ఇంట్లో మా అమ్మానాన్న కూడా లేరు నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అయితే నన్ను లోపలికి రమ్మను లోపల ఓయ్ సడన్ గా ఎంట్రీ ఏంటి ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా అది చెప్పడానికి వచ్చావా మనం ఎలాగో గెలిచేస్తాం ఆ తర్వాత లైఫ్ అంతా ఈ ఇంట్లోనే ఉండాలిగా మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని చూడు మరి నువ్వు చూపించు రా ఇదే మా విశాలమైన హాలు ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్ ఛీ ఈ టైంలోనా అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు అయినా సిక్కులేదు నీకు వచ్చినన్న బుజ్జతల్లోడమ్మదై అయ్యో బాబు మీ నాన్న వస్తాడు చూస్తే పెంట పెంట పడేస్తాడు టేబుల్ కింద అమ్మ తొలిపోతాం బాత్రూమ్ దాకు మా నాన్న అక్కడికి వెళ్తాడు బెడ్రూమ్ దాకు కొత్త ఐడియాలు రావా నీకు ఇది మీల్ కాబట్టి నేను దాక్కోవాలి నువ్వు డోర్ తీయాలా అదేం కుదరదు నువ్వు వెళ్ళి దాక్కో నేను వెళ్ళి డోర్ తీస్తా వెళ్ళొస్తాను బాయ్ ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం ఆల్రెడీ గెలిచేసినట్టేగా ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా